మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అమావాస్య తర్వాత రోజు కనుక రాత్రి 9 లోపు 1 రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు, అప్పులు తీరిపోతాయి. కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. సమస్యలన్నీ కూడా తీరిపోయి కోటీశ్వరులు అవ్వటం ఖాయం. ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతమైపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ బాధపడేది అప్పుల వలనే. అప్పులు చేసి చాలామంది ఈ కాలంలో చిక్కుల్లో పడుతూ ఉన్నారు. అప్పులు చేసి ఆ అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కడుతూ జీవితాంతం అలా అప్పుల వాళ్ల కోసం భయపడిపోతూ ఉన్నారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు అమావాస్య మరుసటి రోజు అనగా శుక్ల పాడ్యమి తిథి ఉన్న రోజు రాత్రి 6 నుండి 9 మధ్యలో 1 రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు, కష్టాలు సమస్యలు అప్పులు తీరిపోతాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పరిహార శాస్త్రంలో రూపాయి బిళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. మనిషి జీవితంలో ఎదగడానికి రూపాయి బిళ్ళ ఎంతగానో సహాయపడుతుంది. ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి రూపాయి రూపాయి పోగేసుకోవాలి అని మన పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు. రూపాయి బిళ్ళ లక్ష్మీదేవికి సమానంగా భావిస్తాము. అలాంటి రూపాయి బిళ్ళతో రాత్రికి ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిహారం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ఇప్పుడు ఉన్న కాలంలో మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. మనలో ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యాపారం బాగున్నా, జీతం ఎక్కువ ఇచ్చినా నెల తిరిగేసరికి చేతిలో డబ్బు మిగలదు. దానికి కారణం అధిక ఖర్చులు అవ్వచ్చు, లేదా మనం డబ్బుకు సరిగ్గా విలువ ఇవ్వకపోవటం కావచ్చు. డబ్బుకు విలువ ఇస్తేనే అది మన దగ్గర ఉంటుంది. చాలామంది డబ్బు లేదా చిల్లర కాయిన్స్ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. డబ్బు లక్ష్మీదేవి స్వరూపం. అలాంటి డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీకు ఆర్థిక సమస్యలు తప్పవు అని పెద్దలు అంటూ ఉన్నారు. ముందు మీరు డబ్బుకు తగినంత విలువను ఇవ్వండి. డబ్బును ఒక్కచోటనే భద్రపరచుకోండి. డబ్బుకు తగినంత గౌరవం ఇస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే కొందరు మాత్రం డబ్బుకు విలువ ఇచ్చినా వారి దగ్గర డబ్బు నిలవదు. వ్యాపారం ఎంత వృద్ధి చెందినా ఏదైనా వస్తు ఆభరణాలు కొనడానికి డబ్బు మిగలదు. జీతం పెరిగినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. దీనికి కారణం మీ ధనద్వారాలు మూసుకుపోవటం అయి ఉండవచ్చు. ఒక్కసారిగా మీ వద్దకు డబ్బు రావటం ఆగిపోతుంది. ఎంత డబ్బు పోగు చేసినా దేనికో ఒకదానికి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనవసర ఖర్చులైతే ఒక్కొక్కసారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా కొందరికి ఆర్థిక కష్టాలనేవి తప్పవు. చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆదాయం ఎంత ఉన్నా నెల తిరిగేసరికి చేతిలో పైసా కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన మీద మనకే అసూయ కోపం వస్తూ ఉంటాయి. జీవితంపై నిరుత్సాహత పెరిగిపోతూ ఉంటుంది. దేవుళ్లను కూడా నిందిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబం ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అలా కొంతమందికి సాధ్యమవుతుంది. కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతిగా నిద్రించలేరు, కడుపు నిండా తినలేరు, డబ్బు ఉన్నా అందరితో కలిసి ఆనందంగా ఉండలేరు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవారు, అలాగే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నవారు, ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే అమావాస్య మర్నాడు రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేస్తే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ కూడా తీరి కూటికి లేని వాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అమావాస్య తర్వాత రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పెద్ద పండితులుగా మారితే సరిపోదు, దానికి తగ్గట్టుగా బుద్ధి కూడా బాగుండాలి అని తెలిపే కథను విందాం. అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో అందరూ శాంతి సౌఖ్యాలతో సమభావంతో కలిసిమెలిసి జీవించేవాళ్ళు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది. మంచి పండితుల్ని తత్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు. వాళ్ళ చేత ఉపదేశాలు ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్ళు. వాటి ద్వారా ఊళ్ళో వాళ్ళంతా మంచి విలువలను పెంపొందించుకునేవాళ్ళు. దీని వెనుక ఉన్నది ఆ ఊరి పెద్ద త్యాగయ్య.
ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా. ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులిద్దరిని తమ ఊళ్ళో ప్రసంగించేందుకు గాను ఆహ్వానించారు. ఊళ్ళో వాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ రోజు ఉదయం పండితులిద్దరూ కూడా ఊరు చేరారు. త్యాగయ్య గారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్య గారు. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత వాళ్ళల్లో మొదటి పండితుడు స్నానాల గదిలోనికి వెళ్ళాడు స్నానం చేసేందుకు. అంతలో రెండవ పండితుడు రహస్యం చెప్తున్నట్లుగా గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు. అప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా పైకి పండితుడు, కానీ నిజానికి వీడి ఒక దున్నపోతు, ఆధ్యాత్మ జ్ఞానం ఏమాత్రం లేదు వీడికి, వట్టి అహంకారి, ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప జ్ఞానం అంటే ఏమిటో తెలియదు వీడికి, నా సరసన వీడు ప్రసంగించటం కూడా ఇష్టం లేదు నాకు అని అన్నాడు. అంతలో మొదటి పండితుడు స్నానం ముగించుకుని వచ్చాడు. రెండో పండితుడు లేచి స్నానం చేసేందుకు వెళ్ళాడు. అప్పుడు మొదటి పండితుడి వంతు వచ్చింది. అతను త్యాగయ్యతో గుసగుసగా ఇలా అన్నాడు, గాడిదను ఎందుకు పిలిపించారు, వీడికి ఏ జ్ఞానం ఉందని మీరు భావించారు, వీడికి అహం జాస్తి, సంస్కారం నాస్తి, ఎన్ని జన్మలు ఎత్తినా నాతో వీడు సమం కాజాలడు అని త్యాగయ్యతో చెప్పాడు. ఇద్దరి మాటల్ని మౌనంగా విన్నారు త్యాగయ్య గారు. కొంతసేపటికి పండితులిద్దరినీ భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరికీ ఎత్తైన పీటలు చేసి ప్రత్యేకంగా తెప్పించిన మంచి అరటి ఆకులు వేసి కూర్చోబెట్టారు. ఇద్దరూ భోజన ప్రియులు కావటంతో ఎట్లాంటి వంటకాలు రానున్నాయో అని ఊహించుకుంటూ కూర్చున్నారు. అంతలో వడ్డించేవాళ్ళు వచ్చి హడావడి చేస్తూ ఇద్దరి అరిటాకుల్లోనూ గడ్డి, చిత్తు కాగితాలు, ఆకులు, అలమలు వడ్డించారు. మీకు ఇష్టమైనవేవో కనుక్కొని మరీ ప్రత్యేకంగా చేయించాను, తినండి తినండి అన్నారు త్యాగయ్య గారు దగ్గర కూర్చొని. పండితులిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆగ్రహించారు, చటుక్కున లేచి నిల్చున్నారు. ఏంటిది, మమ్మల్ని ఇలా అవమానించడానికేనా మీ ఊరికి పిలిపించింది అని గట్టిగా అరిచారు. అప్పుడు త్యాగయ్య గారు చిరునవ్వు నవ్వుతూ, అయ్యా, తమరిద్దరూ ఒకరికొకరు మిత్రులని లోక ప్రసిద్ధం, వారు మాతో ముచ్చటిస్తూ తమరిని దున్నపోతన్నారు, తమరేమో వారు గాడిద అని సెలవిచ్చారు. సర్వజ్ఞులైన పండితులు కదా తమరు, తమరి నిజ స్వభావాలకు తగిన భోజనమే చేస్తారేమో, మనుషులు తినే ఆహారం పెడితే తినరేమో అనుకుని ఎవరేది తింటారో కనుక్కొని ఎంతో శ్రమపడి మరీ చేయించాను, తినండి తినండి అని అన్నారు. ఆ మాటలు విని పండితులిద్దరూ కూడా సిగ్గుతో తలవంచుకున్నారు. తమలోని అహంకారాన్ని గుర్తించి ఇద్దరూ త్యాగయ్య గారికి క్షమాపణలు చెప్పారు. త్యాగయ్య గారు వారిని మన్నిస్తూ, విఘ్నులు పెద్దలు, తమరే నన్ను మన్నించాలి, చిన్నతనం కొద్దీ చొరవ తీసుకున్నాను, తప్ప మరోలా అనుకోకండి అని వాళ్లను తగిన విధంగా సత్కరించి పంపారు. ఆ రోజు సాయంత్రం పండితులిద్దరూ కూడా ఔదార్యం గురించి, జ్ఞానం గురించి జనరంజకంగా ఉపన్యాసమిచ్చారు. ఈ వీడియోలోకి వస్తే అమావాస్య మరుసటి రోజుకి ఎన్నో శక్తులు ఉంటాయి. అమావాస్య రోజు వచ్చే దుష్టశక్తులు మరుసటి రోజు కూడా తచ్చాడుతూనే తిరుగుతూనే ఉంటాయి. అమావాస్య మరుసటి రోజు కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయని బాధపడిపోతూ ఉన్నారో వారు అమావాస్య మన్నాడు నీటిలో కొంచెం గల్లులుప్పు కలిపి ఆ నీటితో ఇంటిని క్లీన్ చేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం సగానికి సగం తగ్గిపోతుంది. అలాగే అమావాస్య మరుసటి రోజు సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో 1 రూపాయి బిల్లను తీసుకోండి. ఆ రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలని అనుకోండి. అలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ రూపాయి బిల్లను ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో వేసేయండి. తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టి రాత్రంతా అలా వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలు పోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి, అమావాస్యతో వచ్చే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. గుమ్మం పక్కన గ్లాసుడు నీటిలో రూపాయి బిల్లను వేసి పెట్టి రాత్రంతా అలా వదిలివేయండి. మరునాడు ఆ నీటిని తీసి దానిలోని రూపాయి బిల్లతో సహా ఆ నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి.
ఇలా నెలకు ఒక్కసారి అమావాస్య మరుసటి రోజు ఈ పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ, పీడలు, నరదృష్టి, నరఘోష అన్నీ కూడా పోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. చేసి చూడండి, మీరే ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య మరుసటి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.